ఆలుతో మసాలా పూరి పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీలైతే మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఒక గిన్నెలోకి ఒక కప్పు ఉప్మరవ్వని వేసుకొని దీంట్లో వేడి నీళ్ళని కోసి ముద్దలేమి లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాలు నాంతే సరిపోతుంది ఇక్కడ వీడలో చూపిస్తున్నట్టు బాగా కలిపి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఆలుగడ్డని ఉడికించి తీసుకుందాము ఆలుగడ్డ మెత్తగా ఉడికించి పొట్టు తీసి ఆలుగడ్డని చన్నగా తురుముకోవాలి ఇక్కడ నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు దీంట్లో కొంచెమంతా ఓమ వేసుకుందాము కొంచెమంతా జీలకర్ర అదే విధంగా మీరు తినేదాన్ని బట్టి ఉప్పు కారం ఇంకా వేసుకుందాము ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెమంతా చన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచమంతా కస్తూరి మేతి ఇంకా వేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకుందాము ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని ఇంకా వేసుకుందాము మనం కలుపుకునే పిండి బాగా పలసగా అయినట్టుగా ఉంటే ఇంకొక కప్పు వరకు గోధుమ పిండి వేసి కలుపుకోవచ్చు ఈ విధంగా మనము దీని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు టైం ఉంటే కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగుంటుంది అక్కడ టైం లేదు అనుకున్నప్పుడు అప్పటిదప్పుడైనా చేసుకోవచ్చు ఈ విధంగా మనము పూరీలు చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముద్దలుగా చేసి పొడిపిండి జల్లి పూరీలా లాటించుకుందాము మొత్తం అన్ని ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసుకుందాము నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసి నూనెలో వేసి పూరి బాగా పొంగి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మొత్తం పూరీలను ఇంకా కాల్చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పెరుగు పచ్చడి కోసం పెరుగు బాగా గిల కొట్టిన తర్వాత ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర ఉల్లిగడ్డలు ఇంకా వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా పెరుగు పచ్చడి మసాలా పూరి తయారైంది